తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు సిహెచ్సిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చి చేయాలని సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. లక్షకు పైగా జనాభా ఉన్న తాళరేవు మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్పు చేయాలని సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని తాళరేవు మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాళరేవు సిహెచ్సి వద్ద శుక్రవారం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. पेद प्रजल मंडल प्रजल सीहेची मीद आधार पड़ प्रजल का मध्यकाल सीहेची सर डाक्टर का डाक्टर पोस्ट भर्ती चेयर लेकिन अलगे स्टाफ तक स्टाफ पूर्ति स्थाई वे అలాగే జనరేటర్ సౌకర్యం లేదు. ఇక్కడ సిహెచ్సి గా ఏర్పాటు చేశారు కానీ మరి మంచి సౌకర్యాలు ఏమీ కనపడటం లేదు. అలాగే కోవిడ్ సెంటర్ పెడతానని చెప్పేసి అప్పుడే 10-15 రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇచ్చినా కానీ ఇప్పటివరకు కూడా ఈ కోవిడ్ సెంటర్ ని ఇంకా ఏర్పాటు చేసి ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ అయ్యింది అంటున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ అయినా కానీ ఇంకా ఇన్స్టాలేషన్ మొదలు పెట్టలేదు. మరి ఇది ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తారో, ఎప్పుడు ఇది మొదలు పెడతారో, అప్పటికి కరోనాలో ఇంకా చాలా మంది చేరిపోతే ఇప్పటికే 10ల నుంచి పైన మరి చాలా మంది ఆఫీసర్ తో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఈ మండలంలో చనిపోయారు. రోజుకు మరి వాట్సాప్ లో చూసిన పేపర్లు చూసిన భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో వెంటనే దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి కోవిడ్ కేర్ సెంటర్ ని వెంటనే ఏర్పాటు చేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం కమాండర్ మాత్రమే ఉన్నారు. వెంటనే పోస్ట్ ని ఫిలప్ చేయాలి. ల్యాబ్ టెక్నీషియన్ కు పాజిటివ్ అని చెప్పేసి సెలవులో ఉన్నారు. ఇక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ఈ సదుపాయాలన్నీ కలగజేయాలి. ముఖ్యంగా హాస్పిటల్ జనరేటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.